వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు రోదశలోకి మన శిరీష తెలుగు రాష్ట్రాల జల వివాదం నేపథ్యంలో తొమ్మిదిన సమావేశం బాధిత మహిళలు సచివాలయ మహిళా పోలీసుకే ఫిర్యాదు చేయవచ్చు త్యాగధనులకు బహుమానం ఇక గర్భిణీలకు కోవిడ్ వ్యాక్సిన్ కాలుష్యంతో కరోనా ముప్పు ఎండ వేడిమికి పిట్టల్లా రాలుతున్న జనం త్వరలో ఎగిరే కారు మూల కణాలతో పెండం అభివృద్ధి ఈరోజు వార్తల్ని చూద్దాం రోదసలోకి మన శిరీష విశ్వవిను వీధిలో తెలుగు కీర్తి పతాకం ఎగరబోతోంది రోదసలోకి తొలిసారిగా ఒక తెలుగమ్మాయి పయనమవుతున్నారు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన శిరీష బండ్ల చరిత్ర సృష్టించనున్నారు కల్పనా చావ్లా తర్వాత రోదశ యానం చేయనున్న భారత సంతతి మహిళగా ఆమె ఘనత సాధించనున్నారు ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ఈ నెల పదకొండున మానవ సహిత వ్యోమనౌక విఎస్ఎస్ యూనిట్ ఇరవై రెండుని నింగిలోకి పంపనుంది అందులో ఆ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్తో పాటు మరో ఐదుగురు ప్రయాణించనున్నారు ఈ బృందంలో ముప్పై ఏళ్ల శిరీష ఒకరు ఈ యాత్రల్లో ఆమెది కీలక పాత్ర వ్యోమనౌకలో పరిశోధన అంశాలను ఆమె పర్యవేక్షించనున్నారు ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఒక ప్రయోగాన్ని నిర్వహించనున్నారు తెలుగు రాష్ట్రాల జల వివాదం నేపథ్యంలో తొమ్మిదిన సమావేశం రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తీవ్రమైన నేపథ్యంలో ఈ నెల తొమ్మిదిన సమావేశం నిర్వహించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్ణయించింది నీటి విడుదల వివిధ అంశాలపై తలెత్తే వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునేందుకు రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ చీఫ్లు బోర్డు కార్యదర్శితో ఏర్పాట్టిన త్రిసభ్య కమిటీ తొమ్మిదిన సమావేశమై చర్చించనుంది ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలను సమావేశంలోగా పంపాలని రెండు రాష్ట్రాల ఈఎన్సీలను బోర్డు శుక్రవారం కోరినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిపింది విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటి విడుదల పైన ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది బాధిత మహిళలు సచివాలయ మహిళా పోలీసుకే ఫిర్యాదు చేయవచ్చు బాధిత మహిళ ఒక గ్రామం నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి సంకోచించవచ్చని అలాంటి మహిళలు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసుల ద్వారానే ఫిర్యాదు చేసే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఫిర్యాదు చేయడానికి కేసు పెట్టడానికి మహిళలు ఎవ్వరూ కూడా పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలని స్పష్టం చేశారు ఈ ఆలోచనను మరింత అధ్యయనం చేసి మెరుగ్గా తీర్చిదిద్దాలని జీరో ఎఫ్ఐఆర్ అవకాశాన్ని విస్తృతంగా కల్పించాలని సూచించారు గ్రామ వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకు మరింత క్రియాశీలకం చేయాలని చెప్పారు త్యాగదనులకు బహుమానం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట వద్ద నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో ఉభయ గోదావరి జిల్లాలోని ఏడు మండలాల్లో మూడు వందల డెబ్భై మూడు గ్రామాలు ముంపునకు గురవుతాయి ఈ గ్రామాల్లోని ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల కుటుంబాలు నిర్వాసితులుగా మారతాయి ముంపునకు గురయ్యే భూమిని భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం సేకరించి పరిహారం అందించడంతో పాటు నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీ కింద పరిహారం అందించాలి పునరావాస కాలనీల్లో ఇంటిని నిర్మించి ఇవ్వాలి పోలవరం నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజ్ కింద ఎస్సీ ఎస్టీ నిర్వాసిత కుటుంబాలకు ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల రూపాయలు ఇతర కుటుంబాలకు ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల చొప్పున కేంద్రం పరిహారం అందిస్తోంది పది లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోలవరం నిర్వాసితులు కోరారు ఇందుకు ఆయన అంగీకరించారు ఆ హామీని అమలు చేస్తూ ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేశారు కేంద్రం ఇస్తున్న మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అదర్పు మొత్తాన్ని కలిపి పది లక్షల రూపాయల చొప్పున నిర్వాసిత కుటుంబాలకు పరిహారం అందించనున్నారు ఇక గర్భిణీలకు కోవిడ్ వ్యాక్సిన్ దేశంలో గర్భిణీలు కోవిడ్ టీకా తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదముద్ర వేసింది గర్భం దాల్చిన మహిళలు ఏ సమయంలోనైనా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ టీకానైనా తీసుకోవచ్చని స్పష్టం చేసింది ఇందుకు సంబంధించి ఇమ్యునైజేషన్పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం చేసిన సిఫార్సులను అంగీకరించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఈ విషయాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసినట్లు వెల్లడించింది దీంతో వ్యాక్సిన్ తీసుకోవడంపై గర్భిణీలకున్న అనుమానాలకు తెరదించినట్లయింది కాలుష్యంతో కరోనా ముప్పు దేశ రాజధాని ఢిల్లీతో పాటు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ తమిళనాడు తదితర రాష్ట్రాల ప్రజలు కోవిడ్ బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయట ఎందుకంటే అక్కడ కాలుష్యం అధికం కాబట్టి కాలుష్య సూచి పిఎం రెండు పాయింట్ ఐదుకు ఎక్కువగా గురయ్యే వారికి కరోనా సులువుగా సోకుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు కోల్కతా పూణే అహ్మదాబాద్ వారణాసి లక్నో సూరత్ తదితర పదహారు పెద్ద నగరాల్లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు మరణాలు నమోదయ్యాయి ఈ నగరాల్లో శిలాజ ఇంధనాల వినియోగం అధికం కావడంతో పిఎం రెండు పాయింట్ ఐదు ఉద్గారాల భారీ స్థాయిలో వెలువడుతున్నాయని కరోనా వ్యాప్తికి ఇవి కూడా కారణమని అధ్యయనం స్పష్టం చేసింది కాలుష్యం మనిషిలో రోగనిరోధక శక్తిని హరిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే పాక్లో భారత రాయబార కార్యాలయంపై డ్రోన్ ఓవైపు జమ్మూ కాశ్మీర్లో వరుస డ్రోన్లు కలవరపరుస్తుంటే మరోవైపు గతవారం పాకిస్తాన్లోని భారత రాయబార కార్యాలయం ఆవరణలో డ్రోన్ సంచరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది గత నెల ఇరవై ఆరున ఇస్లామాబాద్లోని రాయబార కార్యాలయంలో ఓ కార్యక్రమం జరుగుతుండగా డ్రోన్ కనిపించింది ఈ సంఘటనపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ డ్రోన్ వ్యవహారంపై పాకిస్తాన్కు తన నిరసన తెలిపింది విచారణ జరపాలని డిమాండ్ చేసింది భవిష్యత్తులో ఇలాంటి భద్రతా ఉల్లంఘనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని శుక్రవారం విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి విలేకరుల సమావేశంలో తెలిపారు ఉత్తరాదిన భానుడి సెగలు ఉత్తరాది రాష్ట్రాలు వేడిగాలులతో ఉక్కిరి బిక్కిరవుతున్నాయి ఇప్పటికే రావాల్సిన ఋతుపవనాలు రెండు వారాలుగా ఆగిపోవడంతో వేడి పెరిగింది దీంతో ఉత్తర భారతదేశంలో ఇప్పుడు వాతావరణం వేసవిని తలపిస్తోంది ఎండల ప్రభావంతో సుమారు ఏడు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఢిల్లీలో తొంభై ఏళ్ల రికార్డు బద్దలైంది పశ్చిమ దిశ నుంచి వస్తున్న గాలులు వాతావరణంలో వేడిని పెంచాయి ఋతుపవనాలు ప్రారంభ దశలో తేలికపాటి వర్షాలతో కాస్త ఉపశమనం పొందిన ప్రజలకు ఇప్పుడు వేడిగాలు కారణంగా ఉక్కపోతతో అవస్థలు పెరిగాయి రెండు రోజుల ఆలస్యంగా కేరళలో ప్రవేశించిన ఋతుపవనాలు కేవలం పది రోజుల్లోనే దేశంలోని ఎనభై శాతం ప్రాంతాన్ని కవర్ చేశాయి జులై మూడు నుంచి అరేబియా సముద్రం నుంచి గుజరాత్ రాజస్థాన్ మీదుగా ఢిల్లీ వైపు తేమగాలులు చేరుకోవడం ప్రారంభమవుతుందని అప్పుడు ఉపశమనం లభిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఋతుపవనాల బ్రేక్ జులై ఏడు వరకు కొనసాగవచ్చని ఆ తర్వాత బంగాళాఖాతం నుంచి వచ్చే గాలులు ఉత్తర భారతదేశానికి చేరిన తర్వాత ఋతుపవనాలు చురుగ్గా ఉంటాయని అంటోంది ఎండ వేడిమికి పిట్టల్లా రాలుతున్న జనం పశ్చిమ అమెరికా రాష్ట్రాలు కెనడాలో అనూహ్య స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతల వల్ల వారం వ్యవధిలోనే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఏసీలు ఫ్యాన్లు లేని ఇళ్లల్లో నివసించేవారు ముఖ్యంగా వృద్ధులు శవాలుగా మిగిలారు ఎండ వేడిమి తీవ్రస్థాయిలో ఉండబోతోందన్న అంచనాలతో ప్రజలను రక్షించేందుకు అధికారులు బహిరంగ కూలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లో గత శుక్రవారం నుంచి బుధవారం వరకు సుమారు నాలుగు వందల ఆరు ఆకస్మిక మరణాలు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు అమెరికాలోని ఓరేగాన్లో డెబ్బై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు వాషింగ్టన్లో మరో ఇరవై మంది వేడిమికి తాళలేక మరణించినట్లు అధికారులు వెల్లడించారు త్వరలో ఎగిరే కారు స్లోవేకియాకు చెందిన క్లెయిన్ విజన్ కంపెనీ రూపొందించిన ఎయిర్ కార్ ఇటు కార్లా ప్రయాణించి అటు చిన్న విమానంలా గాల్లో ఎగిరింది నూట అరవై పిహెచ్పి సామర్థ్యం ఉన్న బిఎండబ్ల్యూ ఇంజిన్తో దీనిని రూపొందించారు సాధారణ పెట్రోల్తోనే నడుస్తుంది ఇద్దరు ప్రయాణించవచ్చు స్లోవేకియాలోని సిటీ నుంచి బయలుదేరిన ఈ ఎయిర్ కార్ ఎనిమిది వేల అడుగులు అంటే సుమారు రెండున్నర కిలోమీటర్ల ఎత్తులో గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ముప్పై ఐదు నిమిషాల తర్వాత బ్రిటిష్ లావా నగరంలో ల్యాండ్ అయింది కారులా ప్రయాణిస్తున్నప్పుడు దీని రెక్కలు రెండు వైపు పక్కకు ముడుచుకుంటాయి గాల్లో ఎగిరే ముందు విచ్చుకుంటాయి ఇదంతా మూడు నిమిషాల్లో జరిగిపోతుంది ప్రస్తుతం ప్రయోగం చేసింది ప్రోటో టైప్ అని అసలు ఎయిర్ కారుని మూడు వందల హెచ్పి ఇంజిన్తో రూపొందిస్తున్నామని కంపెనీ ప్రకటించింది అది గంటకు మూడు వందల కిలోమీటర్ల వేగంతో వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని ఏడాదిలోపు దీనిని మార్కెట్లోకి తీసుకొస్తామని వెల్లడించింది ధర ఎంత ఉంటుందన్న వివరాలను ఇంకా వెల్లడించలేదు మూల కణాలతో పిండం అభివృద్ధి సృష్టికి ప్రతి సృష్టి చేయడంలో మనిషి ఇంకో అడుగు ముందుకేశాడు శరీరంలోని ఏ కణంగా అయినా మారిపోగల సామర్థ్యం ఉన్న మూల కణాలతో ఏకంగా ఓ పిండాన్ని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్స్ కు చెందిన తిస్సీ ల్యాబ్ అభివృద్ధి చేశారు ఈ పద్ధతిని మరింత అర్థం చేసుకుంటే భవిష్యత్తులో మనిషికి కావలసిన అవయవాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు క్రిస్టియన్ బెర్నార్డ్ తిస్సే అనే ఇద్దరు శాస్త్రవేత్తలు మూల కణాలతో పిండం తయారు చేయడం ఎలా అన్న దానిపై పరిశోధనలు చేపట్టి పాక్షిక విజయం సాధించారు ప్రస్తుతానికి తాము పూర్తిస్థాయిలో ఎదిగిన పిండాన్ని తయారు చేయలేకపోయామని చెప్పారు మెదడుని అభివృద్ధి చేయడం తమ ముందున్న అతిపెద్ద సవాలని ఈ సమస్యను అధిగమిస్తేనే పూర్తిస్థాయి పెండొం తయారీ వీలవుతుందని వివరించారు ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం దేశంలో కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య శుక్రవారం నాలుగు లక్షలు దాటింది గత ఇరవై నాలుగు గంటల్లో నలభై ఆరు వేల ఆరు వందల పదిహేడు కొత్త కేసులు బయటపడగా ఎనిమిది వందల యాభై మూడు మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు ఏపీలో మూడు వేల నాలుగు వందల అరవై నాలుగు మందికి కరోనా పాజిటివ్ తెలంగాణలో కొత్తగా ఎనిమిది వందల యాభై ఎనిమిది కరోనా కేసులు త్వరలో ఎనిమిది వందల రెండు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కాకినాడ పోర్టులో ఎల్ఎన్జి టెర్మినల్ కాకినాడ డీప్ వాటర్ పోర్టులో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ టెర్మినల్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది పంతొమ్మిది నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై ఐదు నుంచి ఇరవై వరకు సీఏ పరీక్షలు సీఏ పరీక్షలకు కొత్త షెడ్యూల్ను జారీ చేస్తూ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నెల ఐదు నుంచి ఇరవై వరకు మధ్యాహ్నం రెండు నుంచి ఐదు వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది తక్కువ వ్యవధిలో రెండుసార్లు జేఈఈ మెయిన్ జాతీయ పరీక్షల మండలి యోచన ఒకే విడత నిర్వహిస్తే మంచిదని కొందరు సూచన వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోనీ ప్రీ క్వార్టర్స్లో జొకోవిచ్ ముగురుజా ఓటమి నాలుగు వందల మీటర్ల హర్డిల్స్లో కార్స్టన్ చరిత్ర ఇరవై తొమ్మిదేళ్ల రికార్డు బద్దలైంది డైమండ్ లింగ్ బీట్లో భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి జరిగిన పురుషుల నాలుగు వందల మీటర్ల హర్డిల్స్లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన కార్స్టన్ వార్హోమ్ పోటీని అందరికంటే ముందు నలభై ఆరు పాయింట్ ఏడు సున్నా సెకండ్లో పూర్తి చేశాడు మరిన్ని వార్తా విశేషాలతో రేపటి వార్తాలోకంలో కలుద్దాం థ్యాంక్ యూ ప్రతిరోజు వార్తా విశేషాల కోసం డాక్టర్ సమరం న్యూస్ ఛానల్ లోకంకు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్స్